वेलकम टू नवता टीवी न्यूज एंड व्यूज कार्यक्रम की स्वागत मन तो माला प्रमुख जर्नलिस्ट चारी गारु आलस्य वारोद नमस्ते सर नमस्ते सर वार्ता चूसक हुजूराबाद अनेक चेक इबंधी दाने संगति लोकल लीडर चूस के दाने वन आंतर्य सर ఏంటంటే మనం మేకపోతు గాంభీర్యం ఒక పదం ఉంది తెలుల అంటే మేకపోతు తన నేను ఏదో అదేని పొట్టేల డమస్తే నేను గొప్పదని అనుకుంటది అదే పొట్టేల ఉద్దేశం మేకపోతు బతకలేదు ఈ కేటిఆర్ మాటలు కూడా గంతే అనిపిస్తుంది నాకు ఎందుకంటే హుజరాబాద్ ఎన్నిక చిన్నది ఓకే అనుకుందాం ఆయన చెప్పిన ప్రకారం లోకల్ ఏదో చూసుకుంటారు అనుకుందాం కానీ ఇప్పుడు తెలంగాణ సమాజం మొత్తం చూస్తుంది దళిత బంధు గురించి అవును సార్ yes హుజూరాబాద్ ఎన్నికల నేపథ్యంలోనే దళిత బంధు అక్కడే పైలట్ ప్రాజెక్ట్ గా పెట్టుకుండు అన్న సంగతి అందరికీ తెలుసు తర్వాత వాళ్ళ ఒప్పుకోకపోవచ్చు రాజకీయంగా ఆరోపణలు అయ్యే ప్రతిపక్షాలు దాన్ని ఖండించడం లేదు మొత్తం అదే జరుగుతుంది మరి అంత చిన్న హుజూరాబాద్ ఎన్నిక అయినప్పుడు మరి దాని కోసం ప్రత్యేకంగా దళిత బంధు వేరే నియోజకవర్గంలో చేయొచ్చు కదా అక్కడే ఎందుకు ప్రవేశపెట్టిండు కేసీఆర్ ఎందుకు పోయినాడికి అంటే దళిత బంధుని సీరియస్ తీసుకున్నట్ల హుజూరాబాద్ సీరియస్ తీసుకున్నట్ల దళిత బంధుని కాదు హుజూరాబాద్ని వాళ్ళు సీరియస్ తీసుకున్నట్ల లెక్క అయినా కూడా ఏంటంటే ప్రస్తుతం ఎన్నిక వాయిదా పడదు ప్రస్తుతం జరగదు కాబట్టి మంచి ఈజీగా తీసుకున్నాలే ఎందుకంటే ప్రతిపక్షాలు ఆల్రెడీ పోయి ప్రచారం చేస్తున్నాయి పాదయాత్రలు చేస్తున్నాయి కాబట్టి వాళ్ళు ఏదో సీరియస్ తీసుకున్నారు మేము అసలు పట్టించుకోలేదు దానికి వాయిదా పడితే మాకేంది పడకపోతే మాకేందని తమ లో ఉన్న ఒక సీరియస్నెస్ ని తేలిక చేసి ప్రతిపక్షాల ముందు గొప్పలకు పోవడానికి తప్ప ఆ మాట దేని వాని ఉద్దేశం అది అంతే అంటే జాజి ఈజీగా తీసుకున్నారు భయ అందుకనే దాని ప్రచారానికి పోలేం పోలేదు అదే బీజేపీ అయితే ఆ మాట అనలే బీజేపీ అయితే పాదయాత్రలు చేస్తుంది కాంగ్రెస్ ఏదో అభ్యర్థుల కోసం ప్రయత్నాలు చేస్తుంది వాళ్ళు అంటే ఎన్నిక కోసం రెడీ అవుతున్నారు మేము ఎప్పుడు కాలేదు రా భయ చాలా చిన్న ఎన్నిక ఎవరు పట్టించుకుంటారు దానికి ఏముందిలే అని తేలిక తీసేయడం ద్వారా మేము బలవంతులం వాళ్ళు బలహీనులు కాబట్టి ప్రచారంలోకి దిగిండ్రు అని ప్రతిపక్షాలని పరోక్షంగా తగ్గించడం కోసం మాట్లాడిన మాట అది రాజకీయం ఎత్తుగడ అది రాజకీయ ఎత్తుగడ రాజకీయం కోసం అంతే ఎందుకంటే లేకపోతే దళిత బంధు ఎందుకు పెట్టినట్టాడా ఇంకో మాట అండి ఆయన లోకల్ లీడర్ చూసుకుంటారని వాస్తవానికి ఈ మధ్యన హరీశ్రావు కూడా తిరిగిండు అక్కడ ఆయన తిరిగిన వాస్తవానికి మంత్రిగా తిరగొచ్చు ఆయన తప్పు లేదు కానీ కేవలం హుజూరాబాద్ ఎన్నిక నేపథ్యంలో ఆయన కానిస్టేబుల్ తిరుగుతున్నది ఒక ప్రచారం ఉంది ఈ కేసీఆర్ దానికోసం దళిత బంధు ప్రచారం ఉంది అంటే వీళ్ళందరూ లోకల్ లీడర్లా కాదు కదా ఆయన సీఎం ఈయన మంత్రి అంటే మేము అది మేము అక్కడికి పోయిన దానికోసం కాదు అంటే వాళ్ళ ఉన్నారుగో దానికోసం పోయినరు బయటికి మాత్రం అది కాదని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు అంతే దానికి మేకపోతు గాంభీర్యం అనే మాటలు తప్ప రాజకీయంగా వేరే కాదు కేటీఆర్ మాట్లాడడం ఉన్న అసలు ఉద్దేశం అది అంతే దాన్ని తేలిక చేసేసి ప్లస్ ఎన్నిక వాయిదా పడ్డది కాబట్టి లేకపోతే ఈ పాటికి గరం గరం అయ్యేది ఉండే వాయిదా పడ్డది కాబట్టి తేలిక చేయడం కోసం అంతే ఇండోర్ అందుకనే పట్టించుకోలేదు ఎందుకంటే ప్రతిపక్షాలు తిడుతున్నాయి ఏమైనా వాయిదా వేయించిన వీళ్ళని వాస్తవం వాయిదా వేయించిన వీళ్ళు అనేది పొలిటికల్ లీడర్ అజ్ఞానం అది ఎందుకంటే వాయిదా చేసేది కేంద్ర ఎన్నికల సంఘం లేదా స్టేట్ ఎన్నికల సంఘం ఇక్కడ వీళ్ళు వేస్తారు కానీ అది రాది మన వాళ్ళ స్వయం ప్రతిపత్తి ఉంటుంది కాబట్టి వాళ్ళు రాజకీయంగా పలుకుబడి ప్రభావితం చేయొద్దు అలా చేసి వాళ్ళు చేస్తే అది ఎన్నికల సంఘం కాదు అంటే పరోక్ష ఎన్నికల సంఘాన్ని వీళ్ళు అవమానపరచడం ఏది ప్రతిపక్షాలు దాన్ని పక్కన పెట్టేస్తే అంటే ఎలా వాయిదా పడ్డది కదా ఎస్ మేము అసలు పట్టించుకోలేదని చెప్పేసిస్తే మేము చాలా గొప్పలం అవుతాం బలవంతం అవుతాం చెప్పుకోవడం కేటీఆర్ అలా అంటే మరి ప్రజలు ఏమనుకుంటారు సార్ ప్రజలు అనుకుని ప్రజలు ఆలోచించే స్టేట్ మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఒకటి ఇలాంటి కేటీఆర్లు కానీ కేసీఆర్లు కానీ ప్రధాని మోడీ లాంటి వాళ్ళు ఎవరు సంజయ్లో ఎవరు కూడా ఇలాంటి రాజకీయాలు చేయరు ఇది ఏమంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయరు అంటున్నా పెద్దోళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఇలాంటి మాటలు మాట్లాడేవాళ్ళు ప్రజలకు ఆలోచన లేదు కాబట్టి చెప్తున్నాం మనం అసలు కత్తి ఇది అని ఆయన మాట్లాడే ఉద్దేశం అది తప్ప వేరే కాదని అంతే అంటే ప్రజలు అంటారు కదా సార్ దళిత బంధు హుజూరాబాద్ కోసమే ప్రవేశపెట్టింది అదే అండి మనం ఫస్ట్ చెప్పుకుంటాం దానికోసం ప్రవేశపెట్టేసాక ప్రజలంతా అనుకుంటున్నారు కాకపోతే ఏంటంటే ప్రజలకు ఇంకంత ఏమి లేదు సరే అది ఇచ్చుకొని రాజకీయాలు ఇంతే లే అమ్మ మనకెందుకు అనే కాన్సెప్ట్లో ప్రజలు వదిలేస్తారు అలా కాకుండా బాబు ఇప్పుడేం దళిత బంధు ప్రవేశపెట్టినావు వేరే కాన్స్టిట్యున్సీలు లేవా అని ప్రజలు అడిగే స్టేజ్ చూస్తే వీళ్ళు ఇలాంటి పనులు చేయరు కాబట్టి ప్రజలు అనుకుంటూ వదిలేస్తారు కదా అది కాదు కావాల్సింది ప్రజలకు ప్రజలే ప్రభువులు కాబట్టి వాళ్ళు నిలదీయాలి అది సీఎం కేసీఆర్ అయినా ప్రధాని మోడీ అయినా
బండి సంజయ్ అయినా అమిత్ షా అయినా సరే కేటీఆర్ అయినా ఆ రేవంత్ రెడ్డి అయినా గట్ ఆ దశ అవగాహన ప్రజల్లోకి రావడం కోసం ఈ బాధలని చెప్పేది మనం మన చర్చ పెట్టిన దాని కోసం ప్రజలకు అవగాహన కోసం అంతే ప్రజలు దీన్ని ప్రశ్నించగలగాలి ప్రశ్నిస్తే ఆటోమేటిక్ ఇలాంటి మాటలు మాటారు ఏమయ్యా బాబు మరి ఎందుకు వచ్చి నువ్వు దళిత మంది పెట్టిన విడని కేటీఆర్ అడగగలిగినడుకో జర్నలిస్ట్ అయినా సరే ఆ మాట మాట్లాడు మనం జర్నలిస్ట్ అడగలేరు కాబట్టి మాట్లాడుతారు అంతే ప్రజలు అడిగితే వాళ్ళపైన ఏవైనా కేసులు పెట్టి లోపలేస్తారని భయం గిట్ ఉండదు చూమా ఒక్కడు ఏదైనా వస్తువు ఎత్తుకొస్తే దొంగతనం అంటాం ఇద్దరు చేస్తే ఇద్దరు దొంగలు అంటాం కానీ ఏదైనా సందర్భం వచ్చినప్పుడు ఒక 100 వేల మంది ఒక షాప్ మీద పడి దోసుకుపోతే దొమ్మి అంటాం దాంట్లో ఎవరి మీద కేసు పెడతారో తెలియదు అలాగని పేరు దొంగలు అంటలేను కానీ ఒక్కడు అడిగితే నువ్వు కేసు పెడతావు ఇద్దరు అడిగితే కేసు పెడతావు కాన్సెన్స్ మొత్తం లేదు ఏం చేస్తారాయన ఎందుకే పెట్టాడంటే రేపు మళ్ళీ ఆయనకి ఎన్నికలకు ఓట్లు కావాలి మన ఏమైనా తప్పురా అనుకుంటాడు అప్పుడు అప్పుడు అనుకుంటాడు ఒక్కళ్ళిద్దరు అయితే వీడు ఏదో కావాలని చెలకేస్తున్నాడు వీడు ప్రశ్నిస్తూ నేను సంగతి చూద్దాం అనుకుంటాడు కాబట్టి ప్రజలందరూ కూడా పట్టుకొని ప్రజలంతా ఏకమైపోతే వాళ్ళు ఎవరిని ఏం చేయలేరు ప్రజలు ఏం చేయలేరమ్మా ఏ నాయకుడు ఎవడు ప్రజలు ఏం చేయరు అంతే కానీ ప్రజలు ఆ చైతన్యం వస్తాయి ఆ విషయం అలా ఉంచితే సార్ మేము గనక తెలంగాణలో అధికారంలోకి వస్తే కుటుంబ నియంత్రణ చట్టం తీసుకొస్తామని బండి సంజయ్ వ్యాఖ్యానించాడు దానిపై మీ అభిప్రాయం బండి సంజయ్ ఈ మధ్యన ఏం మాట్లాడుతుందో ఆయనకు అర్థమవుతలేదు కానీ ఏమేమో మాట్లాడతాం కుటుంబ నియంత్రణ చట్టం అంటాడు ఈ మధ్యన సీఎం కేసీఆర్ ఢిల్లీ పోయాడు అవును సార్ ఢిల్లీ పోతే కామన్గా మనకంటే పెద్దలు కూడా లేచి నిలబడి నమస్తే పెట్టడం మన సాంప్రదాయం అలా బీజేపీ హిందుత్వానికి ఏదో కొమ్ము కాస్తామని చెప్పుకుంటుంది కదా ఒక ప్రధాని కాడికి పోయినప్పుడు సీఎం అనే అతను 29 రాష్ట్రాలు ఒక రాష్ట్రానికి మాత్రం హెడ్ ప్రధాని 29 రాష్ట్రాలకు హెడ్ కదా పెద్దోడు కదా మరి దండం పెట్టడం తప్పేముంది ఆయన ఏం మాట్లాడుతాడంటే వంగింగ దండాలు ఆడబెడతాడు మా మీద ఇడికొచ్చేదో గప్పాలు కొడతాడు అంటాడు అరే వంగి దండం పెడితే తప్పేంటి ఒక ప్రధానికి ఒక సీఎం వంగి దండం పెట్టొద్దా దాన్ని కూడా అంటే మన భారతీయ సంస్కృతిని కూడా రాజకీయం చేద్దామనే దిక్కుమాలిన ఆలోచన బండి సంజయ్కి ఉంది కానీ బండి సంజయ్ మాట్లాడే మాట రోజు రోజు ప్రజలకు విరక్తి వస్తుంది రోజులు అయితే ఇక చట్టం మన కుటుంబ నియంత్రణ చట్టం అంట ఇవాళ ఎవరు ఇద్దరు కంటే ఎక్కువ కనడం లేదు పెంచి ఎక్కడ అసలు దాని ఏమంటే ఉపాధి దొరికితే కదా ముగ్గురు కానీ ఏం చేస్తున్నాడు ఆయన స్లోగన్ ఏంటంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఒక్కరు ముద్దు ఇద్దరు హద్దు ముగ్గురు వద్దు ఆయన స్లోగన్ ఇదే స్లోగన్తో పోతామని అయ్యా బండి సంజయ్ గారు తెలంగాణ భౌగోళిక విస్తీర్ణం 43 అంటే 1000 పైచిలు కిలోమీటర్ స్క్వేర్ చదరపు కిలోమీటర్లు ఉంది ఏది మన ఆంధ్ర ఏపీ తీసుకుంటే 60,000 చదరపు కిలోమీటర్లు ఉంది ఇది విస్తీర్ణం మన భూభాగం ఇక్కడ జనసాంద్రత అంటే ఒక చదరపు కిలోమీటర్కు 307 మంది బతుకుతారు ఇక్కడ తెలంగాణలో అదే ఏపీలో 308 మంది బతున్నారు అంటే ఇక్కడికంటే ఒక మనిషి ఎక్కువ జనసాంద్రత ఎక్కువ అంటే ఒక మనిషి ఎక్కువ అంటే ఆ విస్తీర్ణాన్ని బట్టే మనకి ఏదో పెద్దది కదా అని చెప్పడం కాదు ఇక్కడ జనాభాను మరి 307 మంది ఒక చదరపు కిలోమీటర్లు బతకగలుగుతున్న తెలంగాణకు కుటుంబ నియంత్రణ చట్టం తీసుకొస్తే మరి ఏపీ కూడా తీసుకోవాలి కదా మరి ఏపీ కూడా అమ్మకం మాట్లాడాలి కదా ఇంతెందుకు కేంద్రంతో చేయించవచ్చు కదా మీ అధికారం ఉంది కదా రాష్ట్రాలు పడుతుంటావా సరే రాష్ట్రాలతో చేయించవచ్చు కదా మేము యూపీలో చేసినా ఉంటాడు యూపీ జనాభా చేస్తానికి ఎక్కువ పెరిగింది కాబట్టి అది తెచ్చుకున్నది అది వాళ్ళ ఇష్టం అది కానీ దీని వెనక ఇంకొకటి ఉంది అసలు కోణం వేరుంది వాస్తవాన్ని బీజేపీ ఒప్పుకోదు కానీ ముస్లింలకు వ్యతిరేకం బీజేపీ పార్టీ యా అంటే వాళ్ళు అలాగ చేస్తారు అంతే మతాలను రెచ్చగొడతారు క్రిస్టియానికి వ్యతిరేకం అంటే తమ హిందూ మతం తప్ప ఏది గొప్పది కాదు హిందూ మతం మేమే అనే కాన్సెప్ట్లో ఉంది వాస్తవం ఏంటంటే మైనార్టీ వాళ్ళు వీళ్ళు మెజార్టీ కాబట్టి మాకు పాలన కావాలనుకోవడం ఒక ఎత్తు కానీ దాన్ని రెచ్చగొట్టడం రెండో ఎత్తు ప్రస్తుతం రెచ్చగొడుతున్నారు వీళ్ళు ఏంటంటే కేసీఆర్ అనే వ్యక్తి అంటే ముస్లిం మైనార్టీలకు వాళ్ళకు అనుకూలంగా పరిపాలన చేస్తున్నాడు ఓవైసీలని చెప్తే చేస్తున్నాడు వాళ్ళకు వాళ్ళు చెప్పింది తింటున్నాడు అనే ఒక కాన్సెప్ట్లో మొదటి నుంచి ఉండే ఆయన కాబట్టి ఎందుకు వాళ్ళకి హైదరాబాద్ ఇంత ఎందుకు ఉందంటే వాళ్ళకి జనాభా ఎక్కువ ఉంది ఏది పాత బస్తీ మొత్తం వాళ్ళకు ఉంది మైనట్టు కాబట్టి వాళ్ళు ఎందుకు వాళ్ళ దగ్గర పిల్లలు కనిస్తారు వాళ్ళ చట్టంలో అది లేదు వాళ్ళ లా ప్రకారం ముస్లిం లా ప్రకారం ఎంతమంది అయినా కనొచ్చు కానీ వాళ్ళు జనాభా పెంచుకుంటారు ఇందులో జనాభా తగ్గిపోతుందని కాబట్టి కుటుంబ నియంత్రణ చట్టం తీస్తే వాళ్ళు దాన్ని పాటించాలి కదా సో అక్కడ పరితం అవుతారు అని అంటే ఒక విధంగా రాజకీయంగా మన తెలుగు వాళ్ళ మన హిందువులలో ఒక విషబీజాన్ని నాటడం మైనార్టీలో ఒక భయాందోళనకు తీసుకొస్తే పరిస్థితి ఎందు మాదని తీసుకురావడం ఇవన్నీ రాజకీయంగా అతను మాట్లాడుతున్న మాటలు ఈ జనాలు ఎవరు నమ్మరు కూడా నమ్మే స్టేజీలు లేరు కూడా ప్రజలు ఎందుకంటే అరే కుటుంబ నియంత్రణ చట్టం ఎప్పుడు వచ్చింది ఇప్పుడు ఇందిరాగాంధీ తీసుకొచ్చింది సంజయ్ గాంధీ ఉన్నప్పుడు కుటుంబ నియంత్రణ చేయించారు ఊర్లో నుంచి పట్టుకెళ్ళి మరి ఆపరేషన్ చేశారు సంజయ్ గాంధీ ఉన్నప్పుడు అప్పుడు ఇదే నియంత్రణ పెట్టారు జనాభా పెరుగుతుంది నియంత్రించడం కోసం అని చెప్పేసి పల్లెటూళ్ళకి పోయి పల్లెటూళ్ళలో ఏంటంటే అరే నారు పోసుకోడు నీరు పోతలేడా అని చెప్పి ఇద్దరు ముగ్గురు 10 మంది పిల్లలు కన్నారు
అలా జనాభా పెరిగింది కాబట్టి కుటుంబ నియంత్రణ పెళ్ళైన తర్వాత ఇద్దరు పిల్లలంటే కొంచెం చేయించాలి ఊర్లలోకి వెళ్ళి ఏది ఆరోగ్య శాఖ వాళ్ళ పరిగెత్తుకు వెళ్ళి వాళ్ళని పట్టుకొచ్చి మరి ఆపరేషన్ చేసి పంపించారు బల్డర్లో ఆపరేషన్ అంటే భయం ఏది కుటుంబ నియంత్రణ ఆపరేషన్ అంటే అలా చేశారు అప్పుడు వాళ్ళు జనాభా తగ్గించేసి ఇప్పుడు ఎవరు ఇద్దరు ముగ్గురు కంటే ఎక్కువ కంటున్నారు అంటే కనీసం ఎవరు అంటే ముస్లిమ్స్ ఇక ఈ కోణం వల్ల ఇలా మాట్లాడి ప్రజల్లో ఇంకొక ఆలోచన రేకెత్తించేసి ఇలా రాజకీయ లబ్ధి పొందామనే ఈ చెప్తే కదా ఇది సీఎం బిఎంకు దండం పెడితే ఆడ వంగొంగు దండాలు పెడతాడు ఇవన్నీ ఎట్టుంటాయంటే మనకు కనీసం అంటే వీళ్ళు మాట్లాడే సంస్కృతి నుంచి భారతీయ సంస్కృతి సంప్రదాయం హిందుత్వం అంటారు బట్ ఇది హిందుత్వంలో సంస్కృతి ఒక బాగా భాగం అది పెద్దలకు దండం పెట్టాం అలా పెడితే మాత్రం తప్పు రాజకీయంగా వాడుకుంటారా కాబట్టి బండి సంజయ్ వ్యాఖ్యలు ఈ మధ్యన ఏంటంటే అతను అంటే ఇంకోటి ఇరిటేషన్లో మాట్లాడుతూనే అనిపిస్తున్నాం ఆయన ఎందుకంటే ఈ మధ్యన ఎలక్షన్స్ వాయిదా కేసీఆర్ ఢిల్లీ పోయినాక పడ్డాయి కాబట్టి కేసీఆర్ దగ్గర ఉండేయించుండు అంటే అది చెప్తే కేంద్ర ఎన్నికల సంఘం ఒకవేళ ఎవరి పేరున వినొద్దు ఒక అంతెంతో ప్రభావితం చేయగలిగితే కేంద్రం కేంద్రం ఎవరంటే బీజేపీ మరి వాళ్ళంటే కేసీఆర్ పోయి అక్కడ చేయించుకున్నాడు అంటే మేము ఇక్కడనే ఇంత తన్నుకుంటాం కేంద్రం మాత్రం కేసీఆర్ అనుకూలంగా ఉంది అనే ఒక భావన ఉంది ఫ్రస్ట్రేషన్కి వచ్చిన అనుకుంటున్నాను అలాగా మాట్లాడే మాటలు తప్ప వేరే కాదు వేరే విధంగానే మాట్లాడలేడంట ఎట్ట మాట్లాడుతున్నాం ఫ్రస్ట్రేషన్కి వచ్చేసిన ఆటోమేటిక్ అంటే ఏంటంటే మా మేము ఏదో కొట్లాడుతున్నాం కేసీఆర్ తోటి చించుకుంటున్నా మాట్లాడితే కొడుతున్నా కానీ కేసీఆర్ ఢిల్లీ పోతే ఆ గంటలో ప్రధాని అపాయింట్మెంట్ ఇస్తున్నాడు కూర్చొని మాట్లాడుతున్నారు ఎన్నికలు వాయిదా వేయించుకోగలిగిండు ఎలా వేయించుకోగలిగిండు చేస్తే కేంద్రం వల్ల అవుతుంది అంటే మా కేంద్రం ఆయన మా బీజేపీ ఉన్నట్లే కదా మరి ఇది అలాబాలా తీసుకుని మేము తండుకుంటున్నాం కదా మేము ఇంత కష్టపడే ప్రయోజనం ఏంటిది ఇవన్నీ ఆలోచనలు వస్తాయి కదా ఆ ఫ్రస్ట్రేషన్లో మాట్లాడే మాట్లాడే వినాయక చవితికి ఆంక్షలు విధించింది అయితే ఏపీ బీజేపీ లీడర్ విష్ణువర్ధన్ రెడ్డి వైసీపీ కార్యకర్తలు ర్యాలీ నిర్వహిస్తే కరోనా రాదా కేవలం పండుగలు జరుపుకుంటేనే వస్తుందా అని అన్నాడు అలా ఎందుకు అని ఉంటాడు ఏముందమ్మా బీజేపీ ఎజెండా ఏదో విధంగా హిందువులు తమపై మలుపుకోవాలి మెజారిటీ పీపుల్ ఒక విధంగా మతాన్ని వాడుకొని తెచ్చుకోవడం ఎజెండా ఉంటుంది అలా వల్ల మాది ఈ మాట ఒప్పుకోరాలి కోపం వస్తుంది మతం మాకు సంబంధం లేదంట కానీ తిరుపతి పోయి మాత్రం మీకు బైబిల్ పార్టీ కావాలా భద్రత పార్టీ కావాలో మాట్లాడతారు మాట్లాడ చెప్తుంటే కదా ఇది రాజకీయం ఒకటి ఏంటంటే విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించేది ఏంటంటే అయ్యా విష్ణువర్ధన్ రెడ్డి వాస్తవమే పండుగల మీద ఆంక్షలు పెట్టాం మనం ఏంటంటే బాధపడతాం అదొక విశ్వాసం సాంప్రదాయం అంతవరకు ఓకే నేను ఏమంటానంటే ఏ వైసీపీ ర్యాలీ తీసింది లేకపోతే వైసీపీ వాళ్ళు అక్కడ ఏది సంవత్సరం సవాలు పెట్టుకుంటారు అప్పుడు రాదా కరోనా ఇప్పుడు మేము ఉద్యోగాలు చేస్తే వస్తాయంటే ఒక విధంగా మళ్ళీ ఒక మా హిందుత్వాన్ని మళ్ళీ ఒక విధంగా తట్టలేవటం రెచ్చగొట్టం ఇప్పుడు ఆయన అడిగేది ఒకటి ప్రశ్న ఏంటంటే రేపు 17 తారీఖు తెలంగాణలో విమోచన దినం పేరుతో భారీ బహిరంగ సభ పెట్టబోతుంది సెంట్రల్ మినిస్టర్ మన హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు వస్తున్నారు అక్కడ సభ పెడితే మరి కరోనా రాదా వస్తుంది కదా అంటే మీరు భారీ బహిరంగ సభలు పెట్టుకుంటే తప్పులేదు అట్ట పెట్టుకోవడానికి ఓకే మీరు మరి ఇలా ఆంక్షలు ఉన్నప్పుడు ఇలా కూడా బంద్ చేయించుకోవాలి కదా వాళ్ళు కానీ వస్తుంది అనుకుంటే వాళ్ళు 10 మందితో పెట్టుకోగలుగుతారా పెట్టుకోలేరు పండుగల విషయంలో మాత్రం మేము 20 మందితో పెట్టుకుంటాం మాకు అనుమతి ఇవ్వండి మేము అవసరం చేస్తామని ప్రజలు రెచ్చగొడతారు మరి ఆ మీటింగ్లు ఎందుకు పెడుతున్నట్టు ఆయన కరోనా ఉంది కదా ఇక్కడ కరోనా గురించి మాట్లాడిన విష్ణువర్ధన్ రెడ్డికి అదే బీజేపీ పార్టీ కదా రేపు అమిత్ షా వాళ్ళ లీడరే కదా తెలంగాణకు వస్తున్న 17 తారీఖు నాడు విమోచన దినం పేరుతోటి అంటే కరోనా మీద మీకు ప్రేమ ఉందా ప్రజల మీద ప్రేమ ఉందా లేకపోతే అక్కడ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందా ముందు ఆయన అది క్లారిటీ ఇవ్వాలి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకించడం అనే ఒక కాన్సెప్ట్ ఏంటంటే జగన్ ప్రభుత్వం అనే క్రిస్టియానిటీకి సపోర్ట్ ఇస్తుందనే ఒక కాన్సెప్ట్లో వాళ్ళు ఉన్నారు ఇస్తుందా లేదా భగవంతుని తెలియాలి తెలుసుకుంటారు ప్రజలు ఖచ్చితంగా ఓటు వేసుకుంటారు కానీ ఆ దృష్టి పెట్టుకునే క్రిస్టియానిటీ అనుకూలంగా ప్రభుత్వం కాబట్టి చవితికి ఆంక్షలు పెడుతుంది అని ఇలాంటి దిక్కుమాల మాటలు మాట్లాడితే తప్పు కదా జస్ట్ మా పండుగ మేము చేసుకున్నా చెప్పరు మాకు అనుతమని కొట్లాడరు అంతే కదా ఈ రాజకీయాలు ఎందుకు దీనికి ముడిపెట్టినావు ఇప్పుడు నేను ముడిపెడితే ఆ సభ ఎందుకు పెట్టబోతున్నావు వారు కరణ వస్తుంది కదా నీకు అంత విజ్ఞానం ఉంటే ఇంత కేంద్రం కూడా కొన్ని ఆంక్షలు పెట్టింది ఇప్పటికీ కోవిడ్ నిబంధనలు ఉన్నాయి పండుగల మీద ఉన్నాయి నిబంధనలు ఉన్నాయి ఇప్పుడు దీపావళి వస్తే పటాసు కాల్చొద్దు అంటున్నారు కేంద్రం చెప్తుంది కోర్టు తీర్పిస్తున్నాయి అంటే కేంద్రంలో నిబంధనలు పెట్టి తప్పలేదా రాష్ట్రాలు పెట్టుకుంటే తప్ప అంటే రాష్ట్రంలో ఒక నీతి మీకు కేంద్రంలో ఒక నీతి అవునా రాజకీయంగా ఒక నీతి హిందుత్వంగా వచ్చి బీజేపీ పార్టీకి వచ్చి ఇంకో ఆర్ఎస్ అండ పెట్టుకొని ఇంకో నీతా
చెప్తే అంత దిగజారిపోతారు రాజకీయ నాయకులు అంటే వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం దేనైనా మాట ఎవరిని రెచ్చగొడతారు అందులో భాగం ఇంకోటి లేదు కులాల పేరిట మతాల పేరు చెప్తే కదమ్మ వాళ్ళకు ఓట్లు కాదు ఓట్లు కాదు ముందు ప్రస్తుతం ప్రభుత్వం పట్ల వ్యతిరేకత హిందువుల్లో పెంచాలి ఇది మెజారిటీ పీపుల్లో పెంచాలి ఎందుకు హిందువు అంటే ఖచ్చితంగా వాళ్ళు మాట్లాడిన మాట కాబట్టి బైబిల్ పాట బౌద్ధిక పాట అంటే ఖచ్చితంగా బౌద్ధికత అనేది హిందువులది మత గ్రంథం అది ఆ పార్టీ మాట్లాడి మీకు హిందుత్వం ఉన్నట్టు లెక్క మతం ఉన్నట్టే లెక్క మీరు లేదు అంటే ఒప్పుకోనే కానీ అలాంటి రెచ్చగొట్టడం ద్వారా రాజకీయ లబ్ధి పొందడం కోసం చేస్తున్న పనులు అని ఏంది మన మెజారిటీ పీపుల్ వీళ్ళందరూ వాళ్ళకి అనుకూలంగా మారాలి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారాలి ఆ వ్యతిరేకత పెంచుకుంటూ పోతే రేపు 24 ఎలక్షన్ వచ్చినాడు కాస్త వీళ్ళకి ఓట్లు పడాలి పార్టీ బాగుండాలి పార్టీ అధికారంలోకి రావాలి ఆయన వస్తుందో లేదో మనకు తెలియదు కానీ ఈ రోజు మాత్రం ప్రజలు చుచ్చు పెడతారు కానీ కరోనా వస్తుందని ఆంక్షలు విధించారు అని ఆలోచించడం లేదంటారు లేదు ఆంక్షలు పెడితే దాన్ని సడలించమని చెప్పాలి కాసారి 10 మంది ఉన్నాం 10 మందిమే పోతాం ఇక్కడ మేము చేసుకుంటాం నిబంధన ప్రకారం చేస్తామని చెప్పు కానీ దీనికి రాజకీయానికి లింక్ పెట్టకు రాజకీయం వేరే మత విశ్వాసాలు ఆధ్యాత్మికత వేరే దాన్ని దీన్ని లింక్ పెట్టి వీళ్ళు అధికారంలోకి వచ్చింది వీళ్ళు దాన్ని దీన్ని లింక్ పెట్టి ఆధ్యాత్మికతని రాజకీయాలను విడిపెట్టి అధికారంలోకి వచ్చిన పార్టీ బీజేపీ కేంద్రంలో కూడా రామ జన్మభూమి అంటూ వచ్చిన రంగంలోకి వచ్చింది రామ జన్మభూమి పేరుతోటే బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది ఫస్ట్ టైం అది ఆ పేరు చెప్పుకొని 2 సీట్ల ఎంపీలు ఉన్న బీజేపీ అధికారంలోకి వచ్చే స్థాయికి ఎదిగిందంటే రామ జన్మభూమి పేరు చెప్పి అంటే ఆధ్యాత్మికతని రాజకీయాన్ని ముడిపెడుతూ వచ్చే అలవాటు వాళ్ళకు ఉంది కాబట్టి ఇలా విష్ణువర్ధన్ అదే పని చేస్తున్నది తెలియదు అయితే ఆ విషయం అట్లా ఉంచితే సార్ రాజకీయ రంగంలో రెండు సింహాలు ఉన్నాయి కేసీఆర్ అమిత్ షా ఆ సింహాల వేటకు బండి సంజయ్ ఈటల రాజేందర్ మేకల వలె బలవుతారని జగ్గారెడ్డి వ్యాఖ్యానించింది అట్లా ఎందుకు అన్నట్టు సార్ చాలా అంతర్గతంగా చాలా ఉందమ్మ ఆయనకు అంటే ఆయన రాజకీయ ఎత్తుగడ వేరే ఎందుకంటే కేసీఆర్ టిఆర్ఎస్ అమిత్ షా బీజేపీ కానీ మరి ఇక్కడ బండి సంజయ్ బీజేపీ ఈటల రాజేందర్ బీజేపీ ఆయనను పులి అంటున్నాడు వీళ్ళని మేక అంటున్నాడు అసలు అంతర్థం ఏంటంటే కాంగ్రెస్ చాలా తెలివిగా మాట్లాడాడు మీ అమిత్ షా కేసీఆర్ ఇద్దరు ఒకటేరా మనకి ఢిల్లీ పోయి ఆడ కూర్చొని వాయిదా వేయించుకున్నాడు ఈ బండి సంజయ్ ఇట్లా ఉండి రెచ్చిపోతురు కేసీఆర్ మీద ఆ కేసీఆర్ అమిత్ షా కలిసి ఎప్పుడోసారి కలుస్తారు మిమ్మల్ని ఇద్దరు బలి తీసుకుంటారు తప్ప రాజకీయంగా ఇలాగ ఎక్కువ రెచ్చిపోవద్దు అని పరోక్షంగా చెప్పటం అంటే కేసీఆర్ అమిత్ షా అని ఒకటే అంటే బీజేపీ కాంగ్రెస్ మన టీఆర్ఎస్ ఒకటే కేవలం మీకు అది తెలియకుండా రాష్ట్రంలో కూర్చొని ఆయన ఇన్నీ రెచ్చిపోతుండు కేసీఆర్ మీద బండి సంజయ్ రెచ్చిపోతుండు చివరికి బలైపోతారా చివరికి వాళ్ళిద్దరు అలా తీసుకుంటారు మీరు ఒత్తేస్తారా బాబు మీ రాజకీయంగా మీరు పతనం అవుతారని చెప్పటం దీనివల్ల రాజకీయంగా పతనమై ప్రజలు చులకనవుతారు అని పరోక్షంగా చెప్పటం ఒకటి ఇంకోటి ఏంటంటే బండి సంజయ్ తెలంగాణ అధ్యక్షుడు రాష్ట్రం ఈయన రాష్ట్ర స్థాయి నాయకుడు రాష్ట్రాయి నాయకుడు గారు బీజేపీ రాష్ట్రాయి నాయకుడు విమర్శించడం నేను ఒక మేకవర బాబు అసలు సింహం అక్కడ ఉంది వాళ్ళు అతను ఏం చేస్తే అది వినాలి ఖచ్చితంగా కూర్చొని వినాల్సిందే లేకపోతే తర్వాత చేయాలి ఎంత మొత్తుకున్నా కేసీఆర్ ఢిల్లీ పోతే మళ్ళీ మీ అమిత్ షా చెప్తే నువ్వు వినాల్సిందే అని బండి సంజయ్ని డిమోరల్ చేయటం ఈటెల అక్కడ బలంగా ఉంటున్నగల్లా ఈటెల బలాన్ని తగ్గించాలి పరోక్షంగా తగ్గించాలి అంటే ఈటెల ఏం పెద్ద మేకరాబాయ్ కేసీఆర్ ముందు అని చెప్పటం కేసీఆర్ ఎదుర్కోగల శక్తి మాకే ఉందని చెప్పటం బీబీ అక్కడ వాస్తవానికి బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ ఉంటుంది కానీ ఇప్పుడు కేసీఆర్ వర్సెస్ అంటే కాంగ్రెస్ టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అని చెప్పగలగాలి అంటే మేము బలంగా ఉన్నాం కాంగ్రెస్ లేదు కదా మీకంటే బలంగానే ఉన్నాం మీరిద్దరు బలైపోతారా మీ బీజేపీ పార్టీ బలైపోతుంది తెలంగాణలో కాంగ్రెస్ ధీటైన పార్టీ టీఆర్ఎస్ కానీ పరోక్షంగా చెప్పటం ఇంత లోతుగా మాట్లాడండి ఆయన కాకపోతే ఏంటంటే ఒక కాంగ్రెస్ లీడర్ అయి ఉండి ప్రతిపక్ష అంటే తమ ప్రత్యర్థుల్ని పోవటం అనేది ఒక విధంగా ఆయనకు దెబ్బ ఎందుకంటే అలా పోడదు కదా అంటే నువ్వు నీకే నువ్వు ఒప్పుకున్నట్టే కేసీఆర్ సింహం అయిపోయా ఒక మేకను బలిగొన్నాడు రెండో మేకను బలిగొన్నా అయిపోయా ఇప్పుడు ఆటోమేటిక్గా రీజనల్ బలిగొంటే వాళ్ళ ఆమె ఎవరు నిలబడతా ఎక్స్పర్ట్స్ నిలబడతా అని బలి తీసుకుంటాడు ఆడు మేక అవుతాడు ఆటోమేటిక్గా నువ్వు పులివేట అయితే కావు కదా సింహం ఆల్రెడీ కేసీఆర్ అనేసినావు రారాజు రారాజే కదా రారాజు అన్న తర్వాత ఒక మేకను బలిగొన్న రారాజుకు మన సింహానికి 10 మేకలు బలిగొంటే నష్టం ఏంటి ఇక్కడ నిన్ను కూడా బలిగొంటాడు ఈ సంకేతం కూడా పోతుంది ప్రజల్లోకి ఆ విధంగా నష్టం వస్తుంది అంటే కేవలం వాళ్ళను తక్కువ చేసి చూడడం అంటే కేవలం బాబు బీజేపీ కా టీఆర్ఎస్ ఒకటే అమిత్ షా కేసీఆర్ సింహాలే ఇక్కడ వీరి సింహ అక్కడ సింహం మీరు ఎంత మొత్తుకున్నా బీజేపీ వాళ్ళు రాష్ట్రంలో మేకలే కాబట్టి మీరు అనవసరంగా బలి కావద్దు అని ఒక విధంగా వ్యంగ్యంగా వ్యాఖ్యానించడం ఒకటి కాదు ఈయనకు అర్థమవుతలేదు ఈయన ఒక మేక ఎందుకంటే అసలు సింహం పైన ఉంటుంది కదా ఢిల్లీలో ఆ రాహుల్ గాంధీ సోనియా గాంధీ చెప్తే వినాల్సిందే కదా ఈయన కూడా
బండి సంజయ్ లాంటివాడే అది నాకు అర్థం కావట్లేదు అంతే అంటే ఆ వ్యాఖ్యలను ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకున్నారు అనుకుంటారు ప్రజలు అంత లోతు ఆలోచించారు అబ్బా అని మంచి మాట సింహం మేకలతో పోల్చుండు నిజమేనా చాలా ఓపెన్గా మాట్లాడతాడు మన జగ్గారెడ్డి అనుకుంటారు తప్ప కాంగ్రెస్ వాళ్ళు కూడా పోయి ఉండే అర్థం ఏంటి కాంగ్రెస్ అతను అయి ఉండి బీజేపీ పోయి ఉండే నిజంగా నికార్సైన మనిషి ఓపెన్గా ఏదైనా మాట్లాడతాడు అని అది కామన్గా ఆలోచిస్తారు అంతే నిజాలు తెలిసిన రోజు అయ్యో ఇట్లా అనుకుంటారు యువతలు ఏ విధంగా అంటే జగ్గారెడ్డికి చాలా మంది యువతలు ఆదర్శంగా తీసుకుంటారని యూత్ వాళ్ళు ఏ విధంగా ఆలోచించుంటారు యూత్ చెప్తే కదా యూత్ యూత్ అయినా ప్రజలైనా ఎవరైనా వాళ్ళే వాళ్ళేంటంటే ఆ జగ్గారెడ్డి చాలా నికార్సైన మనిషి ఓపెన్ గా మాట్లాడతాడు బోల్డ్ టాక్ చేస్తాడు కాబట్టి అందుకనే ప్రత్యర్థులైన కేసీఆర్ ని మెచ్చుకున్నాడు అంశాన్ని మెచ్చుకున్నాడు అనే కోణంలో ఆలోచిస్తారు అంతే అలాగ ఆలోచిస్తారని ఆలోచిస్తారని అనుకుంటారు అట్లా కానీ రేపు వీళ్ళు సింహం అయినప్పుడు వీళ్ళు బలైతాడు అని ప్రజలు ఆలోచించే స్టేజ్కి వచ్చింది అనుకో తన బలైతున్న సంగతి ఆయన తెలియదు చూశారు కదా ఇది ఈరోజు న్యూస్ అండ్ వ్యూస్ కార్యక్రమం మరొక కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుంటా అంతవరకు చూస్తూనే ఉండండి నవత టీవీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి